డాక్టర్ గారు, నా పేరు రామ్మూర్తి. నా వయసు 50 సంవత్సరాలు. నేను 6 నెలలుగా ఫిషర్ సమస్యతో బాధపడుతున్నాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే నైట్రోగ్లిజరిన్ కలిగిన ఆయింట్మెంట్ ఇచ్చారు. రోజు 3 సార్లు వేడి నీళ్ళ టబ్బుల్లోని కూర్చొని క్లీన్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఆయింట్మెంట్ రాస్తున్నాను, కానీ ఎటువంటి ప్రయోజనమూ లేదు. ఇప్పుడు ఇంకా నేను ఎలాంటి చికిత్స తీసుకోవాలో తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. రామ్మూర్తి గారు, మీరు చెప్తున్న లక్షణాలను బట్టి మీకు ఫిజర్ అనే ప్రాబ్లం, యానల్ ఫిజర్ అనే ఇబ్బంది ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇది ఏంటి అని అంటే, మళ్ళీ మీరు కొన్ని కారణాల వల్ల ఎందుకు వస్తుంది అని అండి. మరి జీవన శైలి విధానం వల్ల, మనం తినే ఆహారం వల్ల ఇలాంటివి ఉంటుంది. ఇంకోటి మలబద్ధకము, ఇలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి మోషన్ వెళ్ళేటప్పుడు ప్రాబ్లం కానీ, బాగా శ్రమతో వెళ్లాల్సిన రావడం కానీ, ఇలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళలో మన అక్కడ ఒక చిన్న గాయంలాగా ఏర్పడి అది కంటిన్యూస్గా అలాగే పెరుగుతూ ఉండడము, క్రమం అలాగే ఉండడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తుంది ఫిజర్. మెయిన్గా ఇటువంటి వాటికి ఏంటి అని అంటే, మీరు తినే ఆహారపు మెయిన్గా నాన్ వెజ్ ఐటమ్స్ కానీ, మసాలా అని కానీ, కారం అని కానీ, ఇలాంటివి తగ్గించుకోవాల్సి ఉంటుంది. తీసుకోవాల్సిన పదార్థాల్లో ఫైబర్ ఫుడ్ ఎక్కువ అన్నది తీసుకోవాల్సి ఉంటుంది. అంటే పండ్లు, ఆకుకూరలు, పండ్లలో బనానా ఇట్లాంటివి, అరటి పండు ఇలాంటివి ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్తల పరంగా మనం తీసుకోకూడని ఆహారంతో పాటు మలబద్ధకం ఉన్న వాళ్ళు ఎక్కువ శ్రమ పెట్టి మోషన్కు వెళ్ళాలని ప్రయత్నించకూడదు. అలాంటి జాగ్రత్తలు కొన్ని తీసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మందుల పరంగా కొన్ని విషయాలు ఎలా, కొన్ని ఆయింట్మెంట్స్, ఇంకా మెరుగైన ఆయింట్మెంట్స్ కొన్ని ఉంటాయి, కొన్ని మందులు ఉంటాయి. అవి అప్లై చేసుకోవడం వల్ల మోషన్ వెళ్ళేటప్పుడు నొప్పి తగ్గుతుంది, మీ శ్రమ తగ్గుతుంది. దాని తర్వాత మీకు అంతగా ఇబ్బంది రాకపోవచ్చు కొన్ని మందులు వాడడం వల్ల. మెయిన్గా లైఫ్ స్టైల్ అనేది, మళ్ళీ జీవనశైలి అనేది ఖచ్చితంగా మార్పు ఉండాలి. ఒక వయసు మీరిన వాళ్ళకి ఈ ఫిజర్తో పాటు ఇంకా మీకు మోషన్ వెళ్తున్నప్పుడు రక్తం రావడము, మోషన్ వెళ్తున్న విపరీతమైన నొప్పి ఉండము, బరువు తగ్గడము ఇలాంటివి ఉన్నప్పుడు ఫర్దర్ ఇవ్వాలి. ఇంకా కొన్ని ప్రమాదకరమైన వ్యాధులు ఉండే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి తీవ్రత పెరిగే ఇబ్బంది ఉంటుంది, రక్తం తగ్గుతుంది. సో ఒకసారి మీరు ఎవరైనా కానీ సర్జన్ని కానీ వీళ్ళని కలవాల్సి ఉంటుంది. అవసరమైతే సిగ్మాయిడోస్కోపీ అని కానీ, కొలనోస్కోపీ అని పరీక్షలు చేస్తే ఈ ఫిజరేనా, లేకపోతే మొలలు అలా ఏమన్నా ఉన్నాయా, బ్లీడింగ్ మరీ ఎక్కువ అవుతుందా. కొందరిలో వయసు బాగా మీరిన వాళ్ళలో క్యాన్సర్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఒక డాక్టర్ని కలిసి సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ చేయించుకుంటే ఎగ్జాక్ట్గా మనకి కారణం ఏంటి అని తెలుస్తుంది. చాలా మటుకు దీనికి ట్రీట్మెంటు మన జీవన శైలిలో విధానము, కొంతవరకు కొన్ని మందులు, ఆయింట్మెంట్లు ఇలాంటివి ఉపయోగపడతాయి. బట్ ఒక టైం తర్వాత అప్పటికి వ్యాధిలో పెద్ద మెరుగు లేదు, ఇబ్బంది బాగా ఎక్కువ ఉంది అంటే మాత్రం సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం పడవచ్చు. సో అందుకని మీరు ఒక సర్జన్ని కలవాల్సి ఉంటుంది.